శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 డిసెంబర్ 2023 నుంచి 11 జనవరి 2024 వరకు గల పక్ష ఫలితాలు ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి, అలాగే గ్రహ గతులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి, గ్రహ సమ్మేళనాలు గ్రహ దృష్టిల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో గురుగారు వక్రించున్నారు, చంద్రుడు మిథునంలో, కేతువు కన్యారాశిలో, అలాగే కుజ శుక్రులు వృశ్చిక రాశిలో, రవి బుధుడు వక్రించి ఉన్న బుధుడు ధనుసు రాశిలో, శనిగారు కుంభరాశిలో, రాహువు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది, బుధుని వక్రత వీడింది, అలాగే కుజుడు వచ్చి ధనుసు రాశిలో చేరారు. ఇవి గ్రహస్థితులలోని మార్పులు కాగా, ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా మనము పరిశీలించుకోవాలి అంటే, కుజ శుక్రుల యొక్క కలయిక కోరికలు ఎక్కువగా ఉండడాన్ని తెలియజేస్తుంది. స్త్రీలతో విభేదాలు రావడము, అక్రమ సంబంధాలు పెరగడము, వాటి వల్ల కూడా కొన్ని తగాదాలు ఉండడము, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంటూ ప్రతి విషయంలోనూ కొంచెం ఆశకి గురవుతూ ఉంటారు, అలాంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క దృష్టి 10వ దృష్టి కుజ శుక్రుల మీద పడుతోంది. ఇది భార్యాభర్తల మధ్య విభేదాలు పెంచడానికి, ఆస్తి తగదాలు ఇవ్వడానికి, విడాకులు కావాలి అని కోరుకునే వారికి విడాకులు అయిపోవడానికి, ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఈ గ్రహాల యొక్క దృష్టిలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుని యొక్క దృష్టి కూడా 4వ దృష్టి శనిగారి మీద పడుతోంది. అన్నదమ్ములతో విభేదాలు, ఆస్తి తగదాలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సూచనలు ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇవే గ్రహస్థితులు. జన్మజాతకంలో కూడా ఉన్నవారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే రవి బుధుల యొక్క స్థితి ధనురాశిలో ఉంది. ఇది చాలా అద్భుతమైన కలయిక. తరచుగా నెలకు ఒక్కసారైనా ఈ స్థితి ఉంటుంది. బుధాదిత్య యోగం అని చెప్తాము. ఇదే సమయానికి ఎవరైనా జన్మించినట్లయితే ఆ లగ్నాన్ని స్ఫుటం చేసి వారికి ఈ యోగం ఉన్నది అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. అయితే గోచారంలో మనము ఈ యోగాలని పెద్దగా పరిగణనలోనికి తీసుకోము, దృష్టులు తీసుకుంటాం. దృష్టులు ఎప్పుడూ కూడా చాలా బలమైనవి, స్థితి కన్నా దృష్టి బలమైనది. అయితే ఈ రవి బుధుల యొక్క స్థితి బుధ ఆదిత్య యోగాన్ని తలపిస్తూ కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది, బంధుమిత్రుల ఆదరణని ఇస్తుంది, కష్టపడి అభివృద్ధిలోకి వచ్చే మనస్తత్వాన్ని ఇస్తుంది. వ్యాపార లావాదేవీలు కానీ, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కానీ చాలా బాగా ఉండేటట్టుగా ఉంటుంది. అలాగే బంధుప్రీతి బాగా ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. వీరిద్దరి మీద గురుగారి యొక్క 9వ దృష్టి ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ఏవైతే మంచి ఫలితాలు చెప్పుకొని ఉన్నామో ఆ ఫలితాలు మరింత ఇనుమడిస్తాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. అలాగే గురువుగారి మీద శనిగారి 3వ దృష్టి పడుతుంది. అది మేషరాశి అవ్వడం, శనిగారికి నీచస్థానం అవడం, కొద్దిగా వివాహాది శుభకార్యాల లాంటి వాటి అన్నిటినీ దూరం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటికీ పరిహారాలు ఏమిటి అంటే, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే పరిహారం, ఇంటి ఇలవేల్పుని పూజించడమే పరిహారం. తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికీ రవి బుధులతో పాటు కుజుడు కూడా వచ్చి చేరారు. మరి ముందరే రవి గారు ఒక ఉగ్రమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, బుధుడంటే సరళుడు. మరి కుజుడు వచ్చి చేరినందువల్ల ఇంకా కొంచెం ఉగ్రత్వం ఎక్కువైతుంది, కోపం అధికమవుతుంది. కానీ మిత్రక్షేత్రంలో కాబట్టి కుజునికి
ఈ ధనుసు రాశి మిత్రక్షేత్రం అవడం వల్ల మిత్రక్షేత్రంలో కాబట్టి అనేక విధాలుగా గురువు గారు వీళ్ళని కాస్త ఆపిపెట్టి ఉంచుతారనమాట. అంత ఉగ్రులు అవనివ్వరు, కాస్త విచక్షణ జ్ఞానాన్ని పెంచుతారు. ఈ సమయంలో మనకు కోపం కరెక్ట్ కాదు అని వాళ్ళకి వాళ్లే తమాయించుకొని ఆగిపోగలిగేటటువంటి ఆలోచనని పెంచుతారు. కాబట్టి ఈ గ్రహస్థితులు కూడా మంచివే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. కన్యారాశి, కన్యారాశి వారికి 27 డిసెంబర్ నుంచి గల పక్షం రోజుల కాలానికి 4 గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైన ఫలితాలు కన్యారాశి వారిని అభివృద్ధి మార్గంలో పెట్టాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ చూడండి, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగుంటూ బుధాదిత్య యోగంలో ఉన్నారు, అలాగే షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో మీకు చాలా మంచి, మీ కృషి ఫలించింది, మనకి మంచి లాభాల దిశలో ఉన్నాం మనం అని చెప్పుకుంటారు. ఆనందంగా ఉంటుంది మీ మానసిక ఆనందానికి. ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. కుటుంబంలో వ్యయ ప్రయాసలకి ఓర్చి అందరినీ ఒకతాటి మీదకి తెచ్చుకుంటారు. సగం తలనొప్పి తగ్గిపోయింది, కుటుంబం అంతా ఒకతాటి మీద ఉన్నారు అని భావిస్తారు. ఎక్కువగా ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయి అనుకుంటున్నారో కూర్చోబెట్టి మాట్లాడుకోండి, 3 వంతులు సర్దుబాటు అవడానికి అవకాశాలు ఉన్నాయి. దూరాభార ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారికి శారీరక శ్రమ పెరుగుతోంది. విద్యార్థులకి చాలా బాగుంది, స్త్రీలకి కూడా చాలా బాగుంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధికి మీ కృషి బాగా సహాయపడింది అనుకుంటారు. మీరు అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాలి, ఇవన్నీ చాలా బాగున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి రాశిలో కేతు ఉన్నారు, సప్తమంలో రాహువు ఉన్నారు, ఇది కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కదా అనుకుంటే రాహుకేతు పూజ చేసుకోండి. వరసగా 7 శనివారాలు చెయ్యండి, చాలా వరకు ఈ సమస్య తగ్గిపోతుంది. కొన్ని కొన్ని బంధాలని దూరం చేయడానికి కేతు ఆలోచిస్తూ ఉంటే అన్యోన్యత తగ్గించేసే విధంగా, ముఖ్యంగా ప్రజలకి మనకి మధ్య, అలాగే వ్యాపార లావాదేవీలలోనూ, వ్యాపార భాగస్వాములలోనూ, భార్యాభర్తల మధ్యన ఈ అనుబంధాలన్నిటినీ తెంచేసే విధంగా రాహుగారి యొక్క స్థితి ఉండబోతోంది. అలాగే ఆరోగ్యరీత్యా కూడా వారు కొంత ఇబ్బంది పెడతారు. గర్భాశయానికి సంబంధించినటువంటి నొప్పులు, బాధలు, అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అందరికీ వస్తాయని కాదు, మళ్ళీ వాళ్ళ వాళ్ళ జన్మ జాతకంలో కూడా స్థితులు సరిపోవాలి, అప్పుడు మాత్రమే అనారోగ్యం ఏర్పడుతుంది. ఇలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వైద్య సేవలు తీసుకోండి, యోగా చెయ్యండి, వీలైనంత వరకు గురు సేవ చెయ్యండి. ఆ శుశ్రూష వల్ల మీకు చాలా మంచి మానసికమైన శాంతి లభిస్తుంది. అలాగే మారిపోయిన గ్రహస్థితుల రీత్యా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే చెప్పుకోదగ్గంత మంచి ఫలితాలు అయితే ఏమి లేవు. ఓర్పు ప్రధానంగా ఉండండి, అనేక విధాలుగా మనశ్శాంతి పొందండి. నమస్కారం.